జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఉగాది వరకు పొడిగిస్తున్నామని ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క గృహ లబ్ధిదారులు వారి గృహానికి సర్వ హక్కు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల గృహాలకు సర్వ హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలిపారు. ఇల్లు అనేది కేవలం ఇటుక స్టీల్ సిమెంట్ తో కట్టే కట్టడమే కాదు, పేదవారు సుదీర్ఘకాలం పడిన కష్టానికి తగిన సాక్ష్యమన్నారు. కుటుంబంలో పేదవారు రూపాయి రూపాయి మిగిల్చుకుని తమ పిల్లలకు ఒక ఆస్తి ఇవ్వడానికి ముందుకు వచ్చి కట్టే ఇంటికి సర్వ హక్కులు లేకుంటే ఆ ఇంటిని పిల్లలకు ఇవ్వడానికి కూడా వీలు ఉండేది కాదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పరంగా కేటాయించిన ఇంటికి కేవలం నివసించే హక్కు మాత్రమే ఉండేదని, వాటిని పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేసి సర్వ హక్కులు గల డాక్యుమెంట్లు వారి చేతిలో పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు పట్టణం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మేయర్ ఆముదా, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ, హౌసింగ్ పి రాజబాబు, వెంకటేశ్వర్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో గృహ లబ్దిదారులకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, జిల్లాలో 14 నియోజకవర్గాల్లో రుణం కలిగిన 4.71 లక్షల మంది లబ్ధిదారులలో నేడు 59,000 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఇది. ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ హక్కు ఇది ఒక పథకం పెట్టి ఇది జగనన్న చేసే ఒక్కొక్క పని మంచిదే మీరు గ్రహించండి అని వాళ్ళు ముందు వస్తున్నారు. మేము చేసుకొని మంచిగా మేము ఆ పట్ట సొంత పట్టగా మేము చేసుకుంటాము. 5 లక్షలకు మేము పెట్టుకొని లోన్ పెట్టుకొని మేము కావాల్సిన సహాయం మేము అందించుకుంటామని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు ఒక శుభదినం. మనమందరము కూడా జగనన్న బర్త్డే రోజు ఈ రాష్ట్రం మొత్తం పండగ వాతావరణంలో జరుపుకుంటూ ఉంటే జగనన్న పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ మనం ప్రజలకు ఏదైనా చేయాలి, అది 10 మనిషికి మేలు జరిగే కార్యక్రమం అయితే బాగుంటుందని చెప్పి తాను పుట్టినరోజు కూడా ఈరోజు ఎవరైతే మనం హౌసింగ్లో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఒక్కసారి మనకున్నటువంటి రుణాన్ని చెల్లించుకునేటువంటి ఈ పథకాన్ని ఈరోజు జగనన్న లాంచ్ చేస్తున్నారు. అనుకున్నట్లయితే భావి తరాలకు విధంగా ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఈ హౌసింగ్ స్కీమ్ని ఓటీఎస్ ద్వారా వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చేయాలని చెప్పి మీ అందరినీ అనుకుంటున్నా. తదుపరి గౌరవనీయులు, మన ప్రియతమ సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమం తణుకులో ప్రారంభించడం జరుగుతుంది. ఎంతో ఆత్మీయతల మధ్య ఈరోజు తణుకు నగరంలో రావడం చూస్తారు. ఆ ఆప్యాయతలకు ఏ మాత్రం కూడా తగ్గకుండా చీకటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అమ్మకు ప్రతి ప్రతి పేదకు తమ సొంతింటి కలను మీ అన్నగా సాకారం చేస్తూ నిండు మనసుతో 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇప్పటికే అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఆ 31 లక్షల ఇళ్ళు అంటే అందులో ఇప్పటికే 15,60,000 ఇళ్లకు సంబంధించి ఇళ్ల కట్టడాలు కూడా మొదలయ్యాయి. వీటితో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు, ఇల్లు అంటే ఒక
సుదీర్ఘ సాక్షిగా మిగులుతుంది. ఓకే సార్.